కరెక్షన్ కరెక్ కరెక్షన్ అనే ఆప్షను ప్రజల దగ్గర ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నీ అధికారంతో నేను ప్రజల్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టి వచ్చుకొని కరెక్షన్ చేయడానికి సిద్ధం ఉన్నారు ఓట్ అనే ఆయుధం ద్వారా నువ్వు అనుకుంటున్నావు నేనే నాకు నేనే కింగు నువ్వు నాకు ఏం లేదు నేనే పోటు కానీ ఇంకా వచ్చేస్తాను నీ కానీ వచ్చేస్తాను నీ కోటేస్తారా అబ్బో నిన్న నీ భాష చూసినాక నీ వ్యూహిస్తారు చూసినాక నీ ఫేస్లో ఉన్న భయం చూసినాక ప్రజలకు అర్థమైంది నీ పార్టీ నాయకులకు అర్థమైపోయింది రాత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకే అన్న కరెక్ట్ మాట్లాడదామన్నా మా ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ యొక్క ఆందోళన చూసే కొంచెం తగ్గిందన్న వన్ పర్సెంట్ అహంకారం తగ్గింది అప్పుడప్పుడు మాతో మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు మాట్లాడకపోతుండే ఇప్పుడు మాట్లాడుతున్నట్టున్నారు మీ విలేకరు కూడా దండం పెడిచిన నేనే మీ విలేకరుని బెదిరుస్తున్నది రాస్తావా రాయవా క్వశ్చన్ ఆడితే ఉల్టా ఆన్సర్ ఇస్తుండే బెరుస్తుండే గద్దించిపోతుండే నిన్న రాహుల్ గారు రాయండి అంటున్నాను నిన్న మీ కూడా దండం పెడిచిడు నేనే మీ వరంగల్ వైపు మీ కూడా కదా చేసాడు డబుల్ బెడ్ మీ సార్ మా విలేకరులకు పేదలు వస్తాడే కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు ఆయన గుర్రం వస్తారా అనండి ఇంకా మాట చెప్పి గుర్ర పిల్లంగ వస్తారా అనుకో అన్నాడు ఆయన ఆ గుర్రవైపు బర్ర అదేవిధంగా ఊళ్ళల్లో ధరణి పొడవులు అడవి ప్రాంతాల్లో పోడు భూములను నమ్ముకొని జీవితాలను వెల్లదీస్తున్నట్టు ఆ అడవి బిడ్డల మీద పేద ప్రజల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా దండయాత్ర చేస్తుండో మనం చూస్తూ ఉన్నాం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పింది ఆయనే రెండు వేల పద్దెనిమిదిలో చెప్పాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వెంటనే చేసుకొని కూర్చుంటా హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయిండు హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయిండు నాగార్జున సాగర్ ఎన్నికలైపోయిండు దుబాక్ ఎన్నికల సందర్భంగా అయిపోయిండు ఏం సమస్య లేదు ఇక నెక్స్ట్ ఎన్నికలు కాగానే నేను చేసుకొని కూర్చుంటా మీ అందరికీ పట్టాలు మీ ఊళ్ళకి ఎవ్వరు రావద్దు అని పక్కకున్న మంత్రులు ఏ మీ ఊర్లో ఎవరు అనే కూర అని చెప్పి పక్కకున్న మంత్రులకు ఈయన చెప్తే మంత్రులు వింటారా చేసుకొని కూర్చున్నాడు అని చెప్పన్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించడో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పోయి పంట వేసుకోమంటాడు పంట వేసుకోమని చెప్పింది ఆయనే మళ్ళా పంట చేతికి వచ్చే టైంకు మళ్ళీ ఫారెస్టులను రెవెన్యూలను పోలీసులను పంపించి దండయాత్ర చేయించేది ఆయనే ముఖ్యమంత్రి వేసుకోమన్నాడు కదా అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు అమ్ముతాడు ఆయనే మీరు పోయి పంట వేసుకోమని చెప్పండి ధైర్యం ఉండని చెప్పి వాళ్ళ శాసనసభ్యులకు వాళ్ళ నాయకులకు ఆయన చెప్తాడు ముఖ్యమంత్రి ఏ లేదు సమస్య లేదు పంట వేసుకొని చెప్పంటారు వీళ్ళ నాయకులు పంట వేసుకోమంటారు ఆ పేద ప్రజలు ఈ మా నాయకుల మూర్ఖతో మాటలు నమ్మి అబద్ధాల కోరి వీళ్ళ మాటలు నమ్మి పంట వేసుకుంటారు నమ్మి సప్ప చేసి మంటే పంట ఇంత వేసుకుంటారు అన్నది వాళ్ళకి కాదు ఉంటే ఎంత అరేకరము ఎకరమే వంద రకాల ముఖ్యమంత్రి మూడు వందల ఫామ్ హౌస్ లేవు వాళ్ళకు మూడు రకాల ఫార్మ్ హౌస్ లేదు అర ఎకరమో ఎకరమో మన కుటుంబ పోషణ కోసం పంట వేసుకుంటారు వాళ్ళు చేతికి పంట చేతికి వచ్చే టైంకు మళ్ళీ ఫారెస్ట్లో అమ్ముతాడు రేవలంతడు పోలీసులు పంపించి ఇలా పంటను మొత్తం దున్నిస్తే నాశనం చేస్తారు ఇలా జేసీబీలు పెడతాడు ట్రాక్టర్లు పెడతాడు అవసరం వస్తే పోలీసు అందరికి చేతికి మొత్తం కొడోలు వచ్చి మొత్తం నరికిస్తాడు పంటను మొత్తం ఇవి ప్రశ్నించే ప్రయత్నం చేసేవాడంటే ఆ అడవి బిడ్డల మీద లాఠీ చార్జ్ చేస్తాడు ఖమ్మంలో అట్న ఖమ్మంలో ఖమ్మంలో బేడి లేచి లోపలి బాలింతకు బేడి లేచి తీసుకపోయారు నిన్న మంచిర్యాల జిల్లా దండపిల్ల కూడా బాలింతలు మహిళలను చూడకుండా ఎట్లా చార్జ్ చేసి ఎట్లా గొర్రెలను ఇచ్చిపోయేట్టు ఆడలు ఎట్లా ఇచ్చుకపోయారు మొత్తం మీడియానే సాక్షి ఏ విధంగా కాళ్ళు చేతులు విరతటి కొట్టినో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఫామ్ హౌస్ స్వాధీనం చేసుకుంటారా నీ ప్రగతి భవనం గూజుకుంటారా నీ కొదురు అదే ఊరైనది చింతమడకల్ పోయి అనకు భూములు అడుగుతున్నా అని అన్న నీకు గుండ్రె జాగ అడుగుతున్నారు వాళ్ళు అన్న వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఆ భూములను నమ్ముకొని అడవిని నమ్ముకొని వాళ్ళ కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళని పట్టుకొని పేదల మీద నువ్వు ఎంత రాక్షసంగా వివరిస్తున్నావో ఏ విధంగా కసి తీసుకుంటున్నావో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి అంత ముందు భారతీయ జనతా పార్టీ చేస్తున్న సందర్భంలో కానీ ఎన్నికల సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరించు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బీజేపీ చెప్తే చేస్తాను అన్నాడు లాస్ట్కు ఎన్నికలు అయిపోయినాయి వాళ్ళకి ఏం సమయం నేను ఎన్నికలు అయిపోయినాక మనం లాపత్త లేకుండా పోయాడు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల వాళ్ళే ముఖ్యమంత్రి అయిపోయింది వాళ్ళ పోడు భూముల సమస్య నేనే పరిష్కరిస్తా పట్టాలు ఇస్తా అని చెప్పి అన్నాడు నువ్వు చెప్పిన నోరా తాటి పట్టని ఇప్పటికీ అర్థం కలె నోరు తెలుసు అబద్ధాలు నువ్వు ఇచ్చిన హామీనే నెరవేర్చుకుంటున్నావు మేము నువ్వు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయించకు వాళ్ళకు చేతులకు బేడి లేకు వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు ఇవాళ పేదోళ్ళ భూములు అంటేనే ఆయన మూడు ఎకరాలు ఇస్తున్నాడు ఇయ్యలే ఇవాళ పేదోళ్ళు కష్టపడి ఏదో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూములలోనే పేదోళ్ళ భూముల లోపలనే పోలీస్ స్టేషన్లు కడతాడు పేదోళ్ళ భూములనే ఫైర్ స్టేషన్లు కడతాడు పేదోళ్ళ భూములనే కలెక్టరేట్ కడతాడు లేకుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పేదల భూములను కబ్జా చేసుకుంటారు అయితే అధికార యంత్రాంగంతో చేస్తాడు లేకుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులతోని ఆ పేదోళ్ల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోలీస్ స్టేషన్లు ఘటన రెవెన్యూ ఆఫీస్ కట్టిన కలెక్టరేట్లు ఘటన టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసుకున్న అవన్నీ కూడా ఈ పేదోళ్ళ భూములు ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి బెదిరించి ఇలా వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే సక్రమం అది కుటుంబ పోషణ కోసము ఎకరమో అరెకరమో అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటే వాళ్ళ ఆదరణలో ఉంచుకుంటే మాత్రం అది మాత్రం అక్రమం దీన్ని రెగ్యులేషన్ అంటుండ్రు దీన్ని వాళ్ళు చేసుకుంటే రెగ్యులేషన్ అంటుండ్రు వాళ్ళు వర్షాలు వచ్చినాయి అంటే ఇలా అడవి ప్రాంతంలో కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో ఎప్పుడు ఫారెస్టర్లు వస్తారో ఎప్పుడు రెవెన్యూలు వస్తారో మా మీద దాడులు చేస్తారో మా కాలు చేతులు వెళ్తారో చేతులకు బేడిలు వేస్తారో జైలు అని చెప్పి ఒక బ్రిటిష్ కాలంలో నిజాం కాలంలో ఏ విధంగా వాళ్ళ అర ప్రాణాలు అరిచేది పెట్టుకొని బిక్కు చూసుకునే పరిస్థితి వచ్చిందో అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది పంట వేసుకున్న కాంచెల్లి పంట చేతికి వచ్చేదానిక గజ గజ పరిస్థితి వచ్చింది అలా ఈ పోడుబోడ సంవత్సర విషయంలో అయిపోయా చేతికి వచ్చే టైంకు మొత్తం నుంచి నాశనం చేసిపోతారు కాబట్టి ఈ రెండు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలు గోసపడుతున్నారు కాబట్టి వాళ్ళ గోస పెడుతున్నావు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీని నువ్వు మర్చిపోయినావు కాబట్టి నువ్వే కుర్చేసుకొని కూర్చుంటా సమస్య పరిష్కరిస్తావు కాబట్టి నీకు ఒక్కసారి గుర్తు చేయడానికి నీకు ఒక్కసారి గుర్తు చేయడానికి నీ కుర్చీని కూడా నీకు చూపెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు గంటల పాటు ఈ మౌన దీక్షను చేపట్టింది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే ఆ పేదోళ్ళ మీద లాఠార్జ్ చేయించకు పేదోళ్ళను మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలే నువ్వు హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు వెంటనే పట్టాలు అందియాలి ఎవరి స్వాధీనంలో ఎంత భూమి ఉందో వెంటనే నువ్వు నిర్ధారించు చేసుకొని కూర్చో కూర్చోవు చేసుకొని కూర్చోని దయచేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది